ఈ తరం వాళ్ళకి పెద్దగా పరిచయం లేని కార్ అంబాసిడర్. అది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఈ కారును చూసి ఫిదా కాని వారు ఉండరు. అలాగే ఒకప్పుడు సెలబ్రిటీ నుంచి సీఎం వరకు ఈ కారు ఎక్కని వారు లేరు. కొన్నేళ్ల కిందట భారత మార్కెట్ను ఓ ఊపు ఊపింది. కాలక్రమంలో అంబాసిడర్ కారు అంతరించిపోయింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆ కారు మళ్ళీ సరికొత్త రూపులో దర్శనమిచ్చింది. ఇంతకీ సరికొత్త అంబాసిడర్ ఎక్కడుంది? అది మార్కెట్లోకి ఏమైనా అందుబాటులోకి వస్తుందా? తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడండి. మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చినా అంబాసిడర్ తర్వాతే. ఇప్పటికీ ఆ కార్ అంటే పడి చచ్చే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. సింపుల్గా కనిపించే ఆ కారు లగ్జరీనే వేరు. భారత ఆటోమొబైల్ రంగంలో అంతలా చెరగని ముద్ర వేసింది అంబాసిడర్. కార్ అంటే అంబాసిడర్ అన్నట్లుగా కొన్నేళ్ళు దాని హవా కొనసాగింది. మార్కెట్లోకి కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న కంపెనీలు, ట్రెండ్కు తగ్గట్లు సరికొత్త డిజైన్లు, అధునాతన ఫీచర్లతో కార్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అలా అలా అంబాసిడర్ కారు కనుమరుగైపోయింది. అయితే ఇప్పటికే చాలా చోట్ల మాత్రం పాత తరహా అంబాసిడర్ కార్లు దర్శనమిస్తూనే ఉంటాయి. కళాకారుడి కళ్ళతో చూడాలే గాని ఎందుకు పనికిరాని, తుక్కులో కూడా ఎవరూ గుర్తించలేని ఓ కళాఖండం దాగుంటుంది. పాత సామాను వాళ్ళకి వేయడానికి కూడా అనువుగా లేని చెత్తతో అద్భుతాన్ని చేశాడు మధ్యప్రదేశ్కు చెందిన సుందర్ గుర్జార్. ఇండోర్లో ఉండే సుందర్ ఓ విభిన్న కళాకారుడు. తన దగ్గర ఉన్న చెత్తతో ఎప్పుడో ఏదో ఒక వస్తువును తయారు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే బాగా తుప్పుపట్టిన తుక్కుతో అంబాసిడర్ కారు తయారు చేసి అబ్బురపరిచాడు సుందర్. ఇప్పుడు ఈ కారు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. కార్ల ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్క్రాప్తో తయారు చేసిన ఈ అంబాసిడర్కు అలనాటి రూపును తీసుకొచ్చాడు సుందర్. ఫైన్ ఆర్ట్స్ విద్యను అభ్యసించిన సుందర్ గుర్జార్ తన కళతో ఎన్నో వస్తువులకు సరికొత్త రూపు తీసుకొచ్చాడు. అలా ఈ మధ్య తన దృష్టి నాటి అంబాసిడర్ కారు మీద పడింది. తన కళతో దాన్ని తయారు చేయాలని సంకల్పించాడు. తన ఆలోచనను ఆచరణలో పెట్టాలనే లక్ష్యంతో 1000 కిలోల తుక్కును సేకరించాడు. కారు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు చుట్టూ 700 కిలోల బోల్టులు అమర్చాడు. అలాగే 400 కేజీలకు పైగా వాహనాల చైన్లతో మిగతా విడిభాగాలను సిద్ధం చేశాడు. అలా 3 నెలల పాటు శ్రమించి అంబాసిడర్ కారు రూపును తీసుకొచ్చాడు. ఇలా అంబాసిడర్ ఏంటి, ఎన్నో పాత వస్తువులకు అత్యద్భుత రీతిలో సరికొత్త రూపురేఖలు తీసుకొచ్చాడు సుందర్. సాధారణంగా తెల్లగా కనిపించే అంబాసిడర్ కాస్త నట్లు బోల్టులు చైన్లతో కొంచెం అటు ఇటుగా ఐరన్ కలర్లో కనిపిస్తున్నా దాని లుక్ మాత్రం చూపర్లను ఇట్టే కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుందర్ రూపొందించిన అంబాసిడర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు గతంలో అంబాసిడర్ కార్తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.